యేసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. మార్చి 20, 21వ రోజు అంశము వాయిదా వేయడం. ప్రభువాక్యం చూసుకుందాం ఒకసారి. సామెతలు 24:30-34. సోమరిపోతూ మూర్ఖుడైన ఒకనొక నరుని పొలము పక్కన ద్రాక్షతోట ప్రక్కగా నేను నడిచి వెళ్ళి తిని, ఆ పొలము నిండా ముండ్లు కలుపు ఎదిగి ఉండెను. దాని చుట్టూనున్న రాతిగోడ కూలిపోయెను. నేనా పొలమును చూచి ఆలోచింప మొదలెడి తిని, ఆ పొలము వైపు చూడగా నాకీ గుణపాఠము తట్టినది. కొంచెంసేపు నిద్రింపుము, కొంచెంసేపు కునికిపాట్లు పడుము, కొంచెంసేపు చేతులు ముడుచుకొని విశ్రాంతి తీసుకొనుము. ఈ మధ్యలో దారిద్ర్యము దొంగవలే, సాధ్యుడనైన దోపిడి కానివలే వచ్చి నీ మీద పడును. ప్రేమైన సహోదరి సహోదరులారా, విన్నారా మాట? ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో దేవుడు. వాయిదా వేయడం అంటే రేపు చూద్దాంలే చేద్దాంలే, రేపు ఎప్పుడు రాదు, ఆ రేపు ఎప్పుడు రాదు. పనిచేయాలి, మనము కష్టపడాలి. రేపుడు గురించి ఏమీ పెట్టకూడదు. సోమరిపోతుతనము అవసరం లేదు. ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నీకు ఆపర్చునిటీస్ ఇచ్చి ఉన్నాను, ఆ ఆపర్చునిటీస్ని నువ్వు స్వీకరించాలి. ఆ ఒక సందర్భాలను స్వీకరించి నువ్వు కృషి చేయాలి. కృషి చేస్తే నీకు కావాల్సినంత ఫలము నీకు ఇస్తాను. యేసుప్రభు చెప్పిన మాటల్లోనే ఆ ఒక ఉదాహరణ ఉంది కదా. ఒక మాస్టరు ఒకరికి ఏమో ఎంత టాలెంట్లు ఇస్తాడు, ఒకరికి 10, ఇంకొకరికి 5, ఇంకొకరికి 1. వాళ్ళు ఇద్దరూ డబుల్ చేసి చూపిస్తారు. ఈ ఒక్కడు ఏం చేస్తాడు? సోమరిపోతుతనము. దీన్ని తీసుకొని రాళ్ళు కింద పెట్టి తర్వాత ఎక్స్క్యూజ్ ఇస్తాడు. ఏం ఎక్స్క్యూజ్ చెప్తాడు? నువ్వు ఎంత కఠినాత్ముడో నాకు తెలుసు, నీ డబ్బు తీసుకో. ఎక్స్క్యూజ్ ఎప్పుడు వస్తుందంటే మనము సరిపడనంత కృషి చేయకపోతేనే ఎక్స్క్యూజ్ అవసరం వస్తుంది, లేకుంటే రాదు. ఈ యొక్క లేజినెస్ అనేది చాలా 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 పెద్ద ప్రాబ్లం అండి ఈ రోజుల్లో. ఏమవుతుందంటే మన చేతుల్లో ఫోన్ ఉంటుంది, ఫోన్లో గేమ్లు ఉంటాయి, ఫోన్లో వెబ్సైట్లు ఉంటాయి, ఇక్కడేమో పని ఉంటుంది. పని నుంచి మెల్లగా మన దృష్టి ఫోన్ వైపు వెళ్తుంది, జరగాల్సిన పని అక్కడే ఉండిపోతుంది. ఈరోజు చేస్తామంటే రేపు, రేపు అంటే ఎల్లుండి. చెప్దాం దేవుడికి, ప్రభువా, ఈ డిలేయింగ్ అనే ఒక అలవాటు నుంచి నన్ను దూరం చేయి. ఒకసారి ఆలోచించానంటే చేసి తీరాలి. ఏమీ నన్ను ఆపకూడదు. ప్రభువా, ఈ వాయిదా వేయడం అనే ఒక్క దుర్పదం నుంచి నన్ను రక్షించు. చాలామంది భార్యలు చెప్తారు, నా హస్బెండ్కి ఒక పని ఇస్తే ఎప్పుడు చేయడని. ఎందుకంటే ఒకలాంటి, అయ్యో నేను ఆయమ్మ ఎప్పుడు నాకు పని ఇస్తూనే ఉంటుంది, పో నేను చేయను అని ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది లోపల. దాని గురించే వాళ్ళు చేస్తానులే అని ఆడుకుంటారు. దాంతో ఏమవుతుంది? వైఫ్కి ఉన్న కోపం ఇంకా పెరుగుతుంది. గొడవలు అయితే ఇవన్నీ అవసరమా? అవసరంలా. చేయాల్సిన పని టైంకి చేసేస్తాం. ఇంకా ప్రభు ఒక సన్నిధిలో దగ్గరకు వస్తాము. ఆమేన్.